రాబోయే వైకుంఠ ఏకాదశికి దేవాలయం భక్తుల కోసం వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరవాలి అని లాస్ట్ ఇయరే పోయిన సంవత్సరమే భక్తుల దగ్గర నుంచి ఒక విన్నపం మాకు వచ్చింది. దానికి రావటానికి కారణం కూడా లాస్ట్ ఇయర్ కోర్టులో ఒక భక్తులు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ విధంగా దాని మీద కోర్టు కూడా దీన్ని పరిశీలనలోకి తీసుకొని భక్తులందరికీ ఏది చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకోవాలని బోర్డుకి సలహా ఇవ్వడం జరిగింది. దాని మీదట మేము లాస్ట్ ఇయర్లో దీనికోసమని ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ అప్పటికే కోర్టు జడ్జిమెంట్ వచ్చేలకు మాకు టైం సరిపోదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఆ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేస్తూ దీనిపై మా పాలక మండలి సభ్యులతో పాటు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి ఒక దశా దిశ నిర్దేశించడం కూడా జరిగింది పాలక మండలి సమావేశంలోనే. ఏ విధంగా అయితే చెప్పామో దాని ప్రకారం ఆ కమిటీ మొత్తం దేశంలో ఉన్న ప్రధాన పీఠాధిపతులు పీఠాల మఠాధిపతులు అందరి అభిప్రాయం తీసుకొని తర్వాతనే ఒక నిర్ణయం దాని మీద సుదీర్ఘంగా వాళ్ళందరితో చర్చించి కమిటీ రిపోర్టు సబ్మిట్ చేయాలని మేము ఆదేశించడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో కూడా మొత్తం 26 పీఠాధిపతులు మఠాధిపతులు ఇచ్చిన ఒపీనియన్ కూడా ఆ రిపోర్ట్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఇందులో ప్రధానంగా కంచిపీఠం, శృంగేరి పీఠం, విశాఖ శారదాపీఠం, మన చిన్న జీర్ స్వామి గారు, అహోబిలం ట్రస్ట్ ప్రధాన మంత్రాలయం పీఠం, అహోబిలం పీఠం, మొత్తం ప్రధానంగా పిజావర్ పీఠం ఉడిపి, అన్ని పీఠాధిపతులు ఇచ్చిన ఒపీనియన్ మేరకు కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. మనం ఇది 10 రోజులు ఓపెన్ చేస్తేనే భక్తులకి మెరుగ్గా ఉంటుంది, భక్తులు ఎక్కువ మంది వచ్చి భక్తులు వచ్చి దర్శనం చేసుకునే సౌకర్యం ఉంటుంది అని చెప్పి ఇప్పటికే ఈ సాంప్రదాయం చాలా వైష్ణవాలయాల్లో ఉంది, అదే సాంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగిద్దాము, కొనసాగిస్తే మంచిది అని పీఠాధిపతి అందరూ చెప్పిన మీదట ఈరోజు ఆ కమిటీ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ని పరిగణలోకి తీసుకొని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. అప్పటి నుంచి 10 రోజుల పాటు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. 28/5/2020 జరిగిన బోర్డు మీటింగ్లో ఒక తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం నెంబర్ 94/28/2020లో టీటీడీ ఆస్తుల గురించి, ఆస్తులంటే భక్తులు డొనేషన్స్గా ఇచ్చిన ఆస్తులు ఎక్కడెక్కడ అన్యాక్రాంతం అయిపోయి వేరే వాళ్ళు కబ్జాలోకి పోతాయో ఆ ఆస్తులు కానీ ఏదైనా సరే భక్తులు డొనేషన్గా ఇచ్చిన ఆస్తులు ఎక్కడా కూడా ఆక్షన్ వేసే విధానానికి స్వస్తి పలికే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజే ప్రకటించడం జరిగింది టీటీడీకి భక్తులు ఇచ్చిన ఆస్తులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు టీటీడీకి భక్తులు ఇచ్చిన ఆస్తులన్నీ కూడా ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు అందరికి కూడా లిస్టు ఇస్తాము. అదేవిధంగా ఆ రోజే ఇంకో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఉన్న ఈ ఆస్తులు మొత్తం 1128 ఆస్తులు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇచ్చిన ఆస్తులు, వీటిని ఎక్కడెక్కడ నిరుపయోగంగా ఉన్నాయో, అన్యాక్రాంతం అవుతున్నాయో, వేరే వాళ్ళ ఆక్యుపేషన్లోకి వెళ్తాయో, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలి, భక్తులకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉపయోగపెట్టాలి అనే దానిపై ఒక కమిటీ వేస్తామని కూడా చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా. ఆ కమిటీని కూడా త్వరలోనే కాన్స్టిట్యూట్ చేస్తాం. లిస్టు మాత్రం ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఆ కమిటీని కూడా త్వరలో కాన్స్టిట్యూట్ చేసి ఎక్కడెక్కడైతే ఉపయోగపడని ఆస్తులు ఉంటాయో వాటిని ఏ విధంగా చేయాలనేది కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు దాన్ని అమలు చేయడం జరుగుతుంది. తిరుమలలో ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారం ఈ మూడు కూడా ఎప్పుడో సంవత్సరాల కిందట గోల్డ్ బంగారు తాపం పెట్టి ఉన్నారు. అవన్నీ కూడా రాను రాను కొంచెం డిస్కలర్ కలర్ తగ్గిపోతుంది కాబట్టి వాటికి మళ్ళా బంగారు తాపం పాపరం పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఏ మేరకు బంగారం అవసరం అవుద్ది ఏంది అనేది కూడా దానిపై చర్చించాం. చర్చించి ఆ మేరకు
ఇన్ని కేజీల బంగారం అవసరం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపై బోర్డు సభ్యులందరూ కూడా వివిధ సభ్యులు దానిపై సుదీర్ఘంగా చర్చించారు. చర్చించి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళకి ఎలవెన్స్ 2000 రూపాయలు ఇవ్వాలని, యూనిఫామ్ ఎలవెన్స్ ఇవ్వాలని అది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంప్లాయీస్ సంబంధించినంతవరకు ఇది ఒకటి. తర్వాత ఈహెచ్ఎస్ విషయంలో కూడా ఎంప్లాయీస్ అంతా వచ్చి పొద్దున మాట్లాడారు ఈవో గారితో నాతో. యాక్చువల్గా ఈహెచ్ఎస్ పెట్టిందే ఎంప్లాయీస్ ఇంకా మెరుగ్గా సేవలు అందించుకోవడానికి, ఉపయోగపెట్టుకోవడానికి అని పెట్టాం. కానీ ఆ విషయంలో మేము వెనక్కిపోవట్లేదు. కాకపోతే ఎంప్లాయీస్తో మాట్లాడి వాళ్ళకు ఉండే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి దాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న దాన్ని కొంత టైం తీసుకుందాం. ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా వేద్దాం. వాళ్ళకి భద్రత కల్పించి వాళ్ళకి ఏ విధంగా మెరుగ్గా ఏ సేవలు కావాలనుకుంటారో హాస్పిటల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి అది ముందుకు తీసుకొని పోవాలని చెప్పడం జరిగింది. కాలినడకన పైకి వచ్చే భక్తుల కోసం మనం, మీకు తెలుసు, లోగడ కొంతమంది దాతలు ముందుకు వస్తే ఆ షెల్టర్ ఉండేది, దాన్ని కూడా అన్ని క్రాక్లు వచ్చి పడిపోతుంటే దాన్ని కూడా రెనివేట్ చేసే కార్యక్రమం సుమారంగా మొదలుపెట్టాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. మొత్తం కొంతమేరకు స్లాబ్లు కొత్తగా బిల్డింగ్ కట్టి స్లాబ్ వేయటం, కొంతమేరకు షెడ్ వేసే కార్యక్రమం చేసి భక్తులకు నడిచి వచ్చే వాళ్ళకి ఎవరికి ఎండ కానీ వాన కానీ తగలకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాలినడకన వచ్చేటప్పుడు గాలిగోపురం ఉంది, ఒకటి రెండు చోట్ల, మొత్తం 2-3 చోట్ల ఉన్నాయి. ఆ గాలిగోపురాలు కూడా కొంచెం కాలక్రమేణా బాగా ఇదైపోయి వర్షాలకి ఎండలకి కొంచెం అక్కడక్కడ రిపేర్లు అవసరం ఉన్నాయి కాబట్టి అవి కూడా తక్షణమే వార్ఫుటింగ్గా ఆ రిపేర్ల కార్యక్రమం కూడా చేయాలని చెప్పి, టేకప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో పవిత్రత కాపాడటం కోసం దాంట్లో భాగంగా పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ చేయడం జరిగింది. దీంట్లో మీరు భక్తులు అందరూ సహకరించారు. దాంట్లో మనం చాలా విజయవంతమయ్యాం, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామంటే మీ అందరి సహకారం వల్లే అది సాధ్యమైంది. తప్పకుండా దాన్ని ఇంకా ముందు తీసుకోపోటు ఎట్లా అయితే ప్రపంచంలో కల్లా గొప్ప హిందూ టెంపుల్గా మంది ప్రసిద్ధి చెందిందో అదేవిధంగా ప్రపంచంలో కల్లా గొప్ప హిందూ గ్రీన్ సిటీగా, హోలీ గ్రీన్ సిటీగా డెవలప్ చేసి దాంట్లో భాగంగా ఇంకా పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా తిరుమలలో ఈ వెహికల్స్ కూడా బస్సులు డీజిల్ వెహికల్స్ రావటం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అట్నే డీజిల్ కార్లు వీటన్నిటిని కూడా తగ్గించేదానికి లోగడ మేము కొన్ని అదేంటి ఎలక్ట్రిక్ వాహనాల ట్రైన్ల ఇవన్నీ వేద్దాం అనేది ఆలోచించాం. కానీ అవన్నీ కొంచెం కాస్ట్తో కూడుకున్న పనులు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా కొంతమేరకు ఎలక్ట్రిక్ బస్సులు వేసి పొల్యూషన్ తగ్గించుకోవటం కోసం వేస్తే బాగుంటుందని మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడితే వారు సానుకూలంగా స్పందించి కొన్ని బస్సులు, కనీసం అంటే 100 నుంచి 150 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ప్రొవైడ్ చేసేదానికి చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేపడతానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా విద్యుత్తును కూడా పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా గ్రీన్ పవర్ వాడాలని, అంటే గ్రీన్ పవర్ అంటే సోలార్, విండ్, హైడర్, ఎక్కడైతే పొల్యూషన్ లేకుండా ఉంటుందో ఆ పవర్ వాడే దాంట్లో కూడా ఆల్రెడీ మన దగ్గర 25-30 మెగావాట్ ఉంది. పైన అవసరమైతే ఇంకా బ్యాలెన్స్ కూడా టెండర్స్ పిలిచి గ్రీన్ పవర్, సోలార్ పవర్ కానీ ఇండ్ పవర్ పెట్టి సో దట్ ప్రవేత్తకంగా తిరుచానూరు ఆలయంలో సూర్యప్రభ వాహనానికి బంగారు తాపం పెట్టాలని కూడా ఈరోజు బోర్డు నిర్ణయించడం జరిగింది. సుమారుగా 11.76 కోట్లతో 11 కిలోస్ కన్వర్షన్ అమౌంట్ ఎంత అయింది? చాలా అమౌంట్ కన్వర్ట్ చేసుకోండి. 11 కిలోస్ గోల్డ్తో తాపం పెట్టాలని, అదేవిధంగా సాధారణ భక్తులకి మరిన్ని సౌకర్యాలు ఇచ్చే దానికోసం కాటేజీల మరమ్మతులకు కూడా ఇప్పటికే టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ టైంలో కాటేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి చేయటానికి కొంచెం వీలు సజ్జంగా ఉండదు కాబట్టి సుమారుగా 29 కోట్లతో కాటేజ్ మరమ్మతుల కార్యక్రమం కూడా, టేకప్ చేసే కార్యక్రమం కూడా ముందుకు తీసుకుని పోతున్నాం. ఎక్కడ భక్తులు ఎక్కువ, మనం ముఖ్యంగా పల్లె ప్రాంతాలు, హరిజనవాడలు, మత్స్యకారులు ఉండే ప్రాంతాలు, బీసీలు ఉండే ప్రాంతాలు వీటన్నిటిలో
మన హిందూ ధర్మ ప్రచారాన్ని చేస్తే ఎక్కడెక్కడ కన్వర్షన్స్ ఉంటాయో అవన్నీ అరికట్టే దాంట్లో భాగంగా మనం హిందూ ధర్మ ప్రచార వాహనాలను మళ్ళా పునఃప్రారంభిద్దాం. సో ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో ఐ థింక్ మా సోదరుడు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అనుకుంటా పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం కార్యక్రమం టేకప్ చేశాం. అదే కళ్యాణమస్తు పేదలకు కళ్యాణమస్తు దాన్ని మళ్ళా పునఃప్రారంభించాలి. తిరుపతిలో ఉన్న అనాథ పిల్లల కోసం ఉన్న బాలమందిరంలో సౌకర్యాలు సరిగా లేక అనాథ పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని తక్షణమే అక్కడ 10 కోట్ల రూపాయలతో అదనపు గదులు హాస్టల్ వసతి సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కుమార్ గురు బోర్డు మెంబర్ ఫ్రమ్ తమిళనాడు, ఆయన ఉలందూరుపేటలో మన స్వామివారి దేవాలయం నిర్మించడం కోసం 4 ఎకరాల పట్టణం మధ్యలో 4 ఎకరాల ల్యాండ్ ఉచితంగా ఇస్తున్నారు బోర్డు సభ్యులు. ల్యాండ్ ఇవ్వటమే కాకుండా అక్కడ దేవాలయం నిర్మించడానికి కూడా 10 కోట్ల రూపాయలు ఆయనే డొనేట్ చేసి దానికి ముందుకొచ్చారు. త్వరలోనే దానికి కూడా ప్లాన్స్ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆ గుడి నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా త్వరలోనే చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. డిపాజిట్ల విషయంలో లోగడ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది బోర్డులో, దాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. డిపాజిట్ మీద వడ్డీ ఈ కోవిడ్ టైంలో చాలా తగ్గించి రిటర్న్ వస్తుంది, అంటే బ్యాంకుల వాళ్ళు తగ్గించి ఇస్తున్నారు. ఎందుకంటే దేశంలో కోవిడ్ కారణంగా వాళ్ళకు కూడా బిజినెస్ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, అందువల్ల తగ్గించిస్తున్నారు. దానిపై మనం వేరే విధంగా మన డిపాజిట్స్ మీద ఎక్కువ వడ్డీ రిటర్న్ వచ్చే విధంగా వడ్డీ రూపాన వచ్చేదా రిటర్న్ వచ్చే విధంగా ఏ చర్యలు తీసుకోవాలని డిస్కస్ చేసి మా ఫైనాన్స్ కమిటీకి మేము చెప్పడం జరిగింది. సెక్యూరిటీస్లో కానీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ ఏదైనా సరే ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్లో పెడితే ఏమన్నా మనకి బెటర్ ఈల్డ్స్ వస్తాయేమో కూడా స్టడీ చేయండి అని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంపై కూడా ఈరోజు పునఃసమీక్షించడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసే కన్నా ఇప్పుడు కోవిడ్ పరిస్థితులు రిలీవ్ వచ్చి నార్మల్ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి బ్యాంకులతోటే బెటర్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఆర్బీఐ అప్రూవల్లు ఉంటాయో వాటితో నెగోషియేట్ చేద్దాం. కొంచెం ఆ రోజు పరిస్థితి కన్నా ఇప్పుడు కొంచెం పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ నిర్ణయం వద్దు, ఇప్పుడు మనం డిపాజిట్స్ మీదే బెటర్ రిటర్న్స్ వచ్చే విధంగా బ్యాంక్స్తో నెగోషియేట్ చేసి డిపాజిట్ మీద ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి నిర్ణయించడం జరిగింది. తీసుకోమని చెప్తున్నాము, కొంతమంది డివోర్స్ తీసుకోవట్ల వాళ్ళకు కూడా ఇంకా చెప్పేసి దాన్ని స్వామివారికి చెందే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. గరుడవాది ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నాయి కదమ్మా, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అవి ఇస్తాం, దానికేముంది, పరిస్థితి బాగుంటే తప్పకుండా ఇస్తాం. వాళ్ళకి చెప్పాం మేము రాబోయే కాలంలో ఎప్పుడు నిధులు సమకూర్చుకోవడానికి మాకు వెసులుబాటు ఉంటే అప్పుడు రిలీజ్ చేస్తాం, ఈ లోపల పనులు మాత్రం ఆపొద్దు, పనులు చేయమని చెప్పాం, వాళ్ళు చేస్తున్నారు కూడా. నిధుల గురించి మనకెందుకు బాధ, పనులు జరుగుతున్నాయి కదా. యాజ్ లాంగ్ యాజ్